प्रधानमंत्री नरेंद्र मोदी 9 సంవత్సరాల పాలన పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మహాజన సంపర్క్ అభియాన్ సభలో భాగంగా ఆదివారం సాయంత్రం ఉంగోల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి తెలిపారు. ఉంగోల్లోనే బీజేపీ అసెంబ్లీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలు వెల్లడించారు. సోమవీర్రాజు ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అలాగే మేధావులతో సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సాయంత్రం ఒంగోలులోనే విష్ణుప్రియ కళ్యాణ మండప ప్రాంగణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. ఈ బహిరంగ సభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 సంవత్సరాల సేవా సుపరిపాలన గురించి నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ కళ్యాణ్ చక్రవర్తి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ యోగ యాదవ్, ఎస్సీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ పేముల మోజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ యాదవ్, నగరాధ్యక్షులు మధు యాదవ్, పిన్నింటి తిరుమల తదితరులు పాల్గొన్నారు. సేవా సుపరిపాలన భాగంలో 9 సంవత్సరాలకు సంబంధించిన సేవా సుపరిపాలన భాగంగా భారతదేశం నలుమూలలో కూడా సేవా కార్యక్రమాలు గత 25వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు రకరకాల సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదే కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా నలుమూలలో కూడా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పనులు వేగవంతం అయినాయి. ఆ కార్యక్రమంలో భాగంగా రేపు కేబీ రెస్టారెంట్లో ఎమర్జెన్సీ డే కార్యక్రమం జరపబడును. అలాగే సాయంత్రం మేధావుల సమావేశం కూడా జరపబడును. అలాగే ఎల్లుండి 25వ తారీఖు రేపు మేధావుల సమావేశం అయిన తర్వాత రేపు సాయంకాలం 4 గంటలకు స్థానిక విష్ణుప్రియ కళ్యాణ మండప ఆవరణలో ఓపెన్ డయాస్ లో దాదాపు 5000 మందితో భారతీయ జనతా పార్టీ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభకు జిల్లా నలుమూల నుంచి, ఒంగోలు పట్టణం నుంచి కార్యకర్తలందరూ తరలి రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే రాష్ట్రంలో కూడా ప్రతి చోట ప్రతి జిల్లాల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలు ఆకర్షితులై ఉన్నారు. ఒంగోలు నగరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఆ బహిరంగ సభకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధమై ఉన్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ గారి 9 సంవత్సరాలు చేసిన అభివృద్ధి గురించి, విజయాల గురించి ప్రజలు ఆల్రెడీ ఒక అవగాహనకు వచ్చినారు. కనుక ప్రజలే స్వచ్ఛందంగా వచ్చేసి మా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, అదేవిధంగా రేపు అతి ముఖ్యమైన రోజు, ఈ భారతదేశానికి చీకటి రోజు, 1975 జూన్ 25న శ్రీమతి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరినీ కూడా జైల్లో పెట్టడమే కాకుండా అనేక ప్రజల మీద అత్యాచారాలతో సహా బలవంతము కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం కానీ, అదేవిధంగా అనేక ఆకృత్యాలు చేసినటువంటి దురదృష్టమైన రోజు ఏదంటే ఖచ్చితంగా అది జూన్ 25, 1975 ఆ ఎమర్జెన్సీకి డేని రేపు మేము నిరసన దినంగా పాటిస్తూ రేపు కార్యక్రమం పెడుతున్నాము. అదేవిధంగా
మోడీ గారి ఈ యొక్క 19 సంవత్సరాల సేవా సుపరిపాలన పేద సంక్షేమంలో భాగంగా ఇప్పటికే మేము అనేక కార్యక్రమాలు చేసి సక్సెస్ అయ్యాము అదే విధంగా కూడా ముందు రావో భవిష్యత్తులో కూడా గడప గడపకు భారతీయ జనతా పార్టీని తీసుకెళ్తాము గడప గడపకు కాషాయ జెండా రెపరెపలు ఆడే విధంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త పని చేస్తాము రేపు బహిరంగ సభకు మా కార్యకర్తలంతా కూడా ఆవిరాంగంగా కృషి చేస్తున్నారు అతి పెద్ద 1995 ప్రాంతంలో అద్వానీ గారు ఒక సభ జరిపారు పిఆర్ గ్రౌండ్స్ లో దాని తర్వాత అంత భారీ బహిరంగను రేపు జరగబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన ప్రీతమ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ గారు 9 ఏళ్ల సుపరిపాలన సేవ వీటన్నిటిని పురస్కరించుకొని చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది అలాగే రేపు ఎమర్జెన్సీ డే మేదావుల సమావేశం ఒక మంచి బహిరంగ సభ మోడీ గారి పాలనలో జరిగిన అద్భుతమైన డెవలప్‌మెంట్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సేఫ్టీ సెక్యూరిటీ మన దేశానికి వచ్చిన సేఫ్టీ సెక్యూరిటీ అలాగే ప్రతి హౌస్ హోల్డ్ సుఖ సంతోషాలతో ఉండడానికి ఆయన చేసిన వేరియస్ ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు అన్నిటిని కూడా తెలియజేసే దిశలో ఒక అద్భుతమైన బహిరంగ సభ రేపు ఇక్కడ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ డిస్ట్రిక్ట్ బీజేపీ పార్టీ శివారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి ఇక్కడ ఉన్న ప్రజానికం పార్టీ కార్యకర్తలు అలాగే మేదావులు అందరూ కూడా విచ్చేసి ఈ పర్టిక్యులర్ కార్యక్రమాలను సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ